సూళ్లూరుపేట పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను జనవరి 22న మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో 2, 3, 7, 31 వార్డుల్లో అండర్ గ్రౌండ్ పనులను స్వయంగా తిరిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి 110 కోట్లు కేటాయించగా 66 కోట్లతో 44 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పనులలో రాజీ పడేది లేదని, నాణ్యతతో కూడిన పనులు చేయాలన్నారు. సిద్దిపేట పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100 ఏళ్లకు పునాది అని, ప్రజల భాగస్వామ్యం వారి సహకారం గొప్పదన్నారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా పనులు చేయాలన్నారు. ప్రజలు కూడా అందుకు సహకరించాలని కోరారు. అండర్ గ్రౌండ్ లో భాగంగా ఛాంబర్ల నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని, మార్చిలోగా వరదనీటి కాలువలు పూర్తి కావాలని ఆదేశించారు. వాటు పర్యటనలో భాగంగా ఇంటింటికి వేస్తున్న చెత్త సేకరణను మంత్రి హరీష్ రావు గారు పరిశీలించారు. తడి పొడి చెత్తను వేరు చేస్తూ చెత్త బండిలో వేయాలన్నారు. చెత్త వేరు చేస్తూ ఇస్తున్నారా అని మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వామ్యం అవుతున్నారా, మున్సిపల్ వారు వచ్చి చెప్పారా అని ఆరా తీశారు. ప్రతి ఇంటికి తిరిగి స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలు భాగస్వామ్యం అయ్యే విధంగా అవగాహన చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. అలాగే పట్టణంలోని పారుపల్లి వీధిలో నెహ్రూ పార్క్ వద్ద రోడ్డుపై ఉన్న చెత్తను చూసి మంత్రి సీరియస్ అయ్యారు. మున్సిపల్ సిబ్బందిని పిలిచి ఈ చెత్త ఏంటని మండిపడ్డారు. రోడ్డుపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.